హాయ్ ఫ్రెండ్స్, చక్కెర ఎక్కువగా తింటే ఏమవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చక్కెర ఇది చిన్నపిల్లలు ఇష్టపడేది మాత్రమే కాదు, పెద్దలను కూడా అట్రాక్ట్ చేస్తుంది. స్వీట్స్ రూపంలో, కాఫీ టీల్లో, డిజర్ట్లోనూ చక్కెర జోడించాల్సిందే. అందుకే తీయతీయగా ఉండే ఈ రుచికి అందరూ ఆకర్షితులవుతారు. అయితే పంచదారను ఎక్కువగా ఇష్టపడుతున్నారంటే చాలా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం మధుమేహం మాత్రమే కాదు, కొన్ని ఊహించని డిసీజ్లకు కూడా ఇది కారణమవుతుంది. రోజు ఎక్కువ మోతాదులో పంచదార తీసుకుంటున్నారంటే అది అడిక్ట్ అయ్యేలా చేస్తుంది, అది శరీరంపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ మోతాదులో చక్కెర తీసుకోవడం తాత్కాలిక ఎనర్జీ శరీరానికి చాలానే అందుతుంది, కానీ వెంటనే వ్యతిరేక ప్రభావం చూపించడం వల్ల శక్తిని కోల్పోతారు. దీనివల్ల అలసట, నీరసం, బద్ధకం, ఏకాగ్రత కోల్పోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలన్నీ మీలో కనిపిస్తున్నాయంటే మీరు ఎక్కువగా పంచదార తీసుకుంటున్నారనే సంకేతం. రోజు ఎక్కువగా పంచదారతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే మీకు అదే అలవాటుగా మారిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.